शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। प्रत्येक आध्यात्मिक कार्यक्रमानिकि स्वागतं। मरि ई रोजु मंगलवारं कावटंतो నిజామాబాద్ నగరంలో మున్సిపల్ కార్యాలయం దగ్గరగా ఉన్నటువంటి మరి గణపతి ఆలయానికి విచ్చేసాము। వాస్తవానికి ఇది గణపతి ఆలయం కాదు, కేవలం వాస్తు కోసం మరి పెట్టినటువంటి ఈ యొక్క గణనాథుడు ఇంతింతై వటుడింతై అన్న విధంగా ఈ యొక్క గణనాథుణ్ణి మరి పూజించటంతో కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్నాడు ఈ యొక్క గణనాథుడు। మరి ఈ రోజు ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఇక్కడ కొలువుదీరినటువంటి గణనాథుడి యొక్క మరి శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తున్నాడు, ఎలాంటి అనుగ్రహం భక్తులు పొందుతున్నారు, ఈ స్వామి ఏ విధంగా భక్తుల చేతుతో పూజలు అందుకుంటున్నాడు, ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి, ఎక్కడెక్కడి నుంచి భక్తులంతా కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది అనేదంతా కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। పెద్ద ఎత్తున ఉన్నటువంటి గణనాథుని దర్శించుకునేందుకై పెద్ద ఎత్తున భారులు తీరినటువంటి భక్తులు మనతో ఉన్నారు। మరి ఇక్కడ మొదటగా మహిళా భక్తురాలు వచ్చారు, మరి ఆవిడ చేత మాట్లాడిద్దాం। మరి స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి మోదకం కూడా ఆవిడ తయారు చేసి తీసుకొచ్చారు। ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు। ఒకసారి ఆవిడ చేత మాట్లాడిద్దాం। నమస్తే అండి। నమస్తే అండి। చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి మీరు ఈ ఆలయానికి? నేను 2 వీక్స్ నుంచి వస్తున్నానండి, 2 వారాలు అయింది। ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, స్వామివారిని దర్శించుకోవడం, ఇక్కడ అర్చించుకోవడం, అర్చన చేసే విధానం చాలా మనసు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది। ఏ కష్టం ఉన్నా మన అమ్మ నాన్నలకు ఎలా చెప్పుకుంటామో భగవంతునికి ఇక్కడ వచ్చి చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది। అంటే అసలు ఇక్కడ ఆలయం ఉంది అనే విషయం మీకు ఎవరు చెప్పారు? ఎలా మీరు ఇక్కడి వరకు రావడం? మాకు ఇక్కడ కోర్టులో పనిచేస్తూ ఉంటారు, సహజంగా నేను ఇప్పుడు ఇటు నుంచి రూట్ నుంచి వెళ్ళినా కూడా ఎప్పుడు గమనించలేదు, ఎవరమైనా గమనించము। సరే ఇలా హారతులు జరుగుతున్నాయి, ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అనేసరికి అప్పుడు చూస్తే లాస్ట్ ఇయర్ ఒకసారి వినాయక చవితి అయ్యాక వచ్చానమాట, అప్పటి నుంచి వద్దాం వద్దాం అనుకుని ఇంకా 2 వీక్స్ నుంచి అయితే వస్తున్నాను। బాగా మనసు ఆనందంగా అనిపిస్తుంది మొత్తానికి, భక్తి పార్వశంతో మీరు మునిగిపోయారు అండి, సంతోషం। సో ఇక్కడ మరి భక్తులకి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ప్రసాద వితరణ జరుగుతోంది, మరి ఒక్కసారి చూడవచ్చు మనం ఏ విధంగా ప్రసాద వితరణ జరుగుతోంది, వచ్చినటువంటి భక్తులంతా కూడా కడుపు నిండా తిని వెళ్ళే విధంగా ఆశీర్వదించే విధంగా ఈ యొక్క భక్తజనులకి మరి ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు। మరి ఇక్కడ చూస్తున్నాం చాలామంది కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకై వచ్చినటువంటి భక్తులంతా కూడా ప్రసాద వితరణ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఇందులో వారు పాల్గొంటూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు। ఓం గం గణపతయే నమః అంటూ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని వారు తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు। గణనాథుడికి ప్రత్యేకంగా కూడా పూజలు చేస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల చేత మాట్లాడిచే ప్రయత్నించిద్దాం। ఓం గం గణపతయే నమః। ప్రతి మంగళవారము గణనాథుడికి ఇక్కడ విశేష పూజలు అందుకున్న గణనాథుడికి అనేక భక్తజనం మొదలు తక్కువ మంది భక్తులతోటి ప్రారంభమైనటువంటి ఈ పూజా కార్యక్రమము ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ చాలామందితోటి అశేష జనంతోటి అశేష భక్తులతోటి పూజలు అందుకుంటున్న గణనాథుడికి ముందుగా అందరు కూడా ప్రార్థనలు చేస్తూ మరి ఇక్కడ కార్యక్రమంలో డెవలప్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అంటే నిజామాబాద్ పట్టణానికి చెందిన ప్రజలందరూ కూడా నడిబొడ్డున ఉన్నటువంటి ఈ గణనాథుడికి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతత ఏకాగ్రత భక్తి కార్యక్రమాలతో ఇక్కడికి వచ్చి మరి గణనాథుడి భక్తుడికి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కూడా కోరుకుంటున్నాను। ఈ సందర్భంగా జీటీవీ వారికి కూడా నా శుభాకాంక్షలు చెప్తున్నాను। హనుమాన్లు గారు మీరేం
మేము ఇక్కడ చేస్తుంటాం లోకశీల్ ఎన్ని రోజులుగా మీరు ఈ ఆలయానికి వస్తున్నారు నేను గత 3-4 మంత్స్ నుంచి వస్తున్నా రెగ్యులర్ గా ఎలా అనిపిస్తుంది బాగుంది సూపర్ బాగా రిజల్ట్ బాగుందండి అనుకున్న కోరికలకి ఎరుగుతాయి సత్సేవ కార్యక్రమాలు బాగున్నాయి అని చెప్పేసి ఆ గణ శాస్త్రం నిలవేల ఉండాలని ప్రజలందరూ కూడా చల్ల ఆశీర్వాదం చేయాలని కోరుకుంటూ నమస్తే అండి మీ పేరు సుదర్శన్ రావు న్యాయవాది ఇక్కడికి రావడానికి మనసు ఎలా వచ్చిందంటే ఫస్ట్ నాడే మా ఎంబట ఇతరం వస్తుంటే ఆయనకు ఒక కాల్ వచ్చింది ఉద్యోగం కోసం నేను మరి అచ్చేసి గణపతికి మొక్కు రాగానే ఇస్తున్నాడు అంటున్నారు మరి టెస్ట్ చేద్దాం రా అన్న వచ్చిండు రాగానే మొక్కిండు ప్రసాదం తీసుకొని పోయిండు ఆడి కోయటలకి ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యిండు మా అబ్బాయి కాదు మా ఫ్రెండే ఆయన ప్రైవేట్లోనే ఆ సార్ దగ్గర ఉద్యోగం దొరకలేదు 4 ఏళ్ళ నుంచి వ్యయ ప్రయాసాలు పడుతున్నా సరే ఇప్పుడు ప్రసాదం తీసుకున్నావు కదా పో అన్నాయి పోయి కలిసిండు ఉద్యోగం ఇచ్చి వచ్చి చెప్పిండు సార్ ఫస్ట్ డే నాడే నాకు ఉద్యోగం వచ్చింది అని నాలో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది ఎంతోమంది భక్తులు గణపతి గారు చిన్న చిన్న కోరికలన్నీ నెరవేరుస్తుంటే వాళ్ళది వాళ్ళే ప్రభుత్వోద్యోగం కానీ కాంట్రాక్టులు కానీ మిగతా పనులు కానీ అంతెందుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ గారు కూడా ఇలా ఉన్నది అంటే ఆయన ఫోన్ చేస్తే గణపతి గారి దగ్గర చౌదరి గారు ఫోన్ పెట్టించి సార్ డైరెక్ట్ చెప్పేసి ఇక గణపతి అంటే ఆయన కూడా 5 నిమిషాలు చెవులా గణపతి చెప్పిండు ఇవ్వలనే అడిగిన ఆయనను నా కార్యక్రమం ఒక రూట్కు పడ్డది బహుశా ఎప్పుడో ఒకసారి పని కాగానే సినీ నటుడు ఇక్కడికి వచ్చి ఆయన మొక్కుకున్నటువంటిది తీరుస్తానన్నారు వాస్తవంగా ఇంత చక్కగా ఇంత ఎర్లీగా గణపతి దగ్గర పనులు అవుతున్నాయంటే ఒక్కొక్కసారి నివ్వేరా పోతున్నాం ఆశ్చర్యం చెందుతున్నాం ఒకరి మీద ఒకరు పోటీ పడి మన గణపతిని దర్శనం చేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే న్యాయవాదులందరూ కూడా దాదాపు 40% మంది ఇక్కడికి వచ్చి దండం పెట్టి ఇగో రవిరాజ్ పీపీన ఆయన జగన్ ఇట్లా చాలామంది వచ్చి గణపతి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ చిన్న చిన్న పనులు వాళ్ళు అడిగిన ఆయన ఇస్తున్నట్టు చేసుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే గణపతి మహారాజ్ ఇంకా దిగ్విజయంగా ఆశీర్వదిస్తే ఈ స్థాయి ఏ స్థాయి దాంగా ఎరుతుందో అని ఆశ్చర్యంగా ఉంది ఈ సందర్భంగా మీరు వచ్చి ఇలా ప్రచారం చేస్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా అరే ఇక్కడ గణపతి ఉందట ఇట్లా అవుతుందట పని నేను కూడా వెళ్తా అని వచ్చే పరిస్థితులు వస్తాయని ఆ గణపతి మహారాజ్ ఆశీర్వాదం అందరికీ ఉండాలని మన నిజామాబాద్ మేయర్ ఆమెకు కూడా అడిగి లైట్లు ఇవి పెట్టియాల మేడం మీరు చూడండి అనగానే పాపం పెట్టించింది మేయర్ ఆమెకు ఈ సందర్భంగా గణపతి ఆశీర్వాదం దొరకాలని కోరుతున్నాం మీ ముఖంగా చూశారు కదండి ఈ విధంగా కోరిన మరి కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నాడు ఈ గణనాథుడు మరి కేవలం మనిషి ఉన్నటువంటి తరుణంలో ఈ మనిషికి ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడేందుకై మరి ఏవైతే మన కష్టాలు కావచ్చు ఒడిదుడుగులు కావచ్చు ఎదుర్కొనేటువంటి ఉద్యోగ సమస్యలు కావచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా స్వామివారికి విన్నవించుకున్నట్లయితే ఆయన కనీసం ఆయన చెవిలో చెప్పినట్లయితే ఆ కోరికలు అనేవి నెరవేరుతాయి ఆ యొక్క సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భక్తుల మాటల్లోనే మనం విన్నాం కదండి ఇంకా మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారికి ఏ విధంగా ఈ స్వామి యొక్క అనుగ్రహం కలిగిందో వారి మాటల్లోనే విందాం ఇక ఇక్కడ చాలామంది కూడా 40% వరకు ఇక్కడ వచ్చేటువంటి భక్తుల్లో 40% వరకు కూడా న్యాయవాదులు ఉంటారు మరి అందులో మిగతా మరి 40% వరకు మార్వాడి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మరి ఈ మార్వాడి గుజరాతీ వాళ్ళంతా కూడా ఈ గణనాథుణ్ణి ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో మరి కోరుకు మొక్కులు తీర్చుకుంటున్నారు అదేవిధంగా ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు ఒకసారి వారి మాటల్లో కూడా విందాం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నమస్తే జీ నమస్తే ఆప్కా నా मैं श्याम अग्रवाल आप क्या करते हैं मैं निज़ामाबाद में मेरा व्यवसाय है मेरा को राइस मिल है और ये शुभम करोति कल्याणम भगवान गणेश ये आज से कुछ साल पहले एक छोटी सी मूर्ति यहाँ भगवान की विराजित की गई थी पूर्व मेयर सुजाता मैडम भी यहाँ आए सो है उनके टाइम पे यहाँ एक छोटी मूर्ति थी जो आज एक विशाल रूप मंदिर का ले चुकी है हर भक्त यहाँ जो भी आता है यहाँ कुछ न कुछ सेवा लगा के जाता है और सब भक्तों की सेवा से और नगर मेयर की सेवा से आज ये मंदिर काफ़ी भव्य रूप लिया है और यहाँ की एक खासियत है मैं सभी नगरवासियों से ये विनती करूँगा कि एक बार आके इस गजानन जी के दर्शन करिए क्योंकि इसका नाम ही शुभम करोति कल्याणम आप इसके दर्शन करिए और दिल से अपनी जो भी इच्छा है भगवान के सामने प्रकट करिए
मैं आपको ये विश्वास दिलाऊंगा कि आपकी हर इच्छा यहाँ पूरी होंगी। ये मंदिर भगवान हर किसी को खाली नहीं भिजाता है, तो इसीलिए आज देखिए दिन प्रतिदिन यहाँ जन समूह बढ़ते जा रहा है, यहाँ भक्त भी बढ़ते जा रहे हैं। अभी ये चबूतरा बना, ये बहुत बड़ा बन गया समझे, लेकिन अब ये छोटा दिख रहा है। तो ऐसा है, हम गणेश जी से यही प्रार्थना करते हैं कि निज़ामाबाद नगरवासियों को सबको खुश रखे, और सबसे ये प्रार्थना करता हूँ कि एक बार आके गजानन जी के दर्शन करिए। जय गणेश। थैंक यू अंडी, थैंक यू सो मच। जय गणेश। सो मीरु कोरिनटुवंटि कोरिकलु नेरवेर्तायि, शुभं करोति कल्याण गणेश अनि चेप्पेसि पेरुलोने उंदि अनि चेप्पेसि कूडा आयन चेप्तुन्नारु। निजामाबाद वासुलंदरिकी कूडा प्रत्येकंगा आयन विन्नविंचुकुंटुन्नारु ओके ओक माट, खच्चितंगा वच्चि स्वामीवारिनि दर्शिंचुकोंडि, मी बाधलु मी कोरिकलु एवैते उन्नायो स्वामीवारिकी विन्नविंचुकोंडि, तर्वात स्वामीवारे मिम्मल्नि ముందుకు తీసుకెళ్తారు అని కూడా చెప్తున్నారు। అలాగే ఇక్కడ ఇట్టి ఆలయం ఏర్పడడానికి గల కారణం మూల కారణం అయినటువంటి నిజామాబాద్ మరి తొలి మహిళా మేయర్గా పేరుగాంచినటువంటి సుజాత గారు మరి మొదటగా మేయర్ అవ్వగానే మొదటగా ఇక్కడ చూసి ఈ వాస్తు అనేది బాగాలేదు, రోడ్డుకి ఎదురుగానే ఉంది, మరి మున్సిపల్ కార్యాలయం అనేది కావచ్చు, ఇక్కడ అపార్ట్మెంట్ అనేది కావచ్చు, ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు అని చెప్పేసి ఆవిడ గట్టి మరి నమ్మకంతో ఖచ్చితంగా ఇక్కడ గణపతిని ఏర్పాటు చేయాలి అనేది, ఈ వాస్తు దోషం అనేది కేవలం ఆ యొక్క గణనాథునితోనే పోతుంది అని చెప్పేసి గణనాథుని ఏర్పాటు చేయడంతో మరి ఇక్కడ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా భక్తజనులంతా కూడా వచ్చి శుభం కరోతి కళ్యాణ గణేష్ అంటూ కూడా ఆ యొక్క పేరుతో ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతుంది। అట్టి సుజాత గారు ఇప్పుడు మనతో ఉన్నారు, ఒకసారి వారిచిత కూడా మాట్లాడిద్దాం। నమస్తే మేడం। నమస్తే మేడం, మీకు ముందుగా మరి శుభాకాంక్షలు మేడం, ఇట్టి శుభకార్యాన్ని మీరు చేశారంటే చాలా సంతోషంగా ఉంది, మరి అందులోనూ తొలి మహిళా మేయర్గా మీరు పేరుగాంచినటువంటి మీరు ఆ పేరు నిలబెట్టుకున్నారు, ఆ గుర్తింపు అనేది ఎప్పటికీ ఉండిపోతుంది, అట్లాంటి శుభకార్యం మీరు చేశారు మేడం, చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకే, అంత భక్తి అసలు నిజంగా గ్రేట్ మేడం। మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, ఎన్నో స్థలాలు ఎవరికి ఎవరికి ఏ ఇచ్చారో, ఎవరెవరికి ఏవేవి కావాల్సినవి ఇచ్చారో, అందులో మొదటగా చెప్పుకోదగ్గినది అంటే భక్తి మేడం, ఆ భక్తిలో గణనాథుని ఇచ్చారు ఇంతమంది భక్తులకి, ఇక్కడ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా, మేము కోరిన కోరిక అవుతుంది మేడం, మేము వచ్చాము ఇంకా రావాలి, ప్రజలంతా కూడా రావాలి, నిజామాబాద్ వాసులంతా రావాలి చెప్తున్నారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషం ఉంది, నాకు ఈరోజే కాదు సంతోషం అనేది, గత 6 సంవత్సరాల కిందట నేను మేయర్ ఉన్నప్పుడు మరి ఇక్కడ వాస్తుకి గణపతి ఆలయం ఉండాలని పంతులు గారికి మేము అడిగినప్పుడు వాస్తుకి మున్సిపల్ కార్పొరేషన్కి వాస్తు గణపతి ఉండాలని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇమీడియట్ మేము ఏం చేశామంటే నా చేతుల మీదుగానే ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి మరి ఇక్కడ నా చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయడం జరిగింది। చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ భక్తులను చూస్తుంటే నాకు ఈరోజు కడుపు నిండినంత బదులుగా ఉంది, ఎందుకంటే అసలు ఎన్నో జన్మల పుణ్యం నేను మేమందరం చేసుకున్నట్టు కూడా నాకు అనిపిస్తుంది, చాలా సంతోషం। మరి ఈ గణపతి ఆలయాన్ని మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చూస్తుంటే జనాలు అసలు నిలబడడానికి కూర్చోవడానికి లేక స్థలం లేకుండా మరి ఇక్కడ జరుగుతుంది। మరి ఆ గణనాథుడు అంటే గణనాథుడు అంటే ఫస్ట్ పూజించేది మనము పెళ్ళి కానివ్వండి గృహప్రవేశాలు కానివ్వండి గుడిలో పూజ చేయాలన్నా ఫస్ట్ మనం గణపతి పూజ చేసిన తర్వాతనే ఏ పూజ అయిన తర్వాత మనం చేసుకుంటాము। మరి అలాంటి గణపతిని మరి ఈరోజు నా చేతుల మీద చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మరి భక్తులు కూడా చాలా ఆనందపడుతున్నారు। మంగళవారం రోజు ఇక్కడ చూస్తుంటే భక్తులు ప్రొద్దున కానివ్వండి రాత్రి కానీ నేను కూడా వస్తుంటాను, మరి ఆ దేవుడి దర్శనం చేసుకుంటాం మేమందరము, ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళల మన నిజామాబాద్ ప్రజల మీద ఎల్లవేళలు ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను। మరి ఈ గణపతి ఆలయానికి ఎవరైతే సేవ చేస్తున్నారో ఎవరైతే దాతలు ఉన్నారో వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను, మరి చాలా సంతోషంగా ఉంది। మరి అక్కడ పూజ జరగగానే ఆరతి కాగానే మళ్ళీ ప్రసాదాలు పెట్టడము అదేవిధంగా అల్పాహారం పెట్టడం అనేది మరి అందరు కూడా అల్పాహారం సేవిస్తున్నారు సంతోషంగా, మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా అందులో ఒడిదుడుకులు ఉంటాయి, ముఖ్యంగా మంచి పని చేస్తే మాత్రం చాలా ఉంటాయి చెప్పుకోవచ్చు, సో మీకు ఈ ఇట్టి కార్యక్రమాన్ని తలపెట్టేటప్పుడు ఎట్లాంటి ఒడిదుడుకులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఒడిదుడుకులు వచ్చినా మేము
మేము దాన్ని పక్కన చేయలేము ఎందుకంటే ఇది భక్తులకు కావాల్సింది కాబట్టి గణపతి ఉంటే అందరికీ శుభమే అని చెప్పేసి ఒడదొడుకులు కొంచెం వచ్చిన ఇక్కడ పెడితే ప్రాబ్లం అవుతదేమో ట్రాఫిక్ ఇబ్బంది అవుతదేమో మరి భక్తులు ఎక్కువ అవుతారేమో అని చాలా మంది అన్నా కానీ మేమందరం కలిసి మరి ఇక్కడ గణపతి పెట్టాలని మేము పెట్టడం జరిగింది చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడ పూజలు జరుపుతున్న పంతులు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇక్కడికి వచ్చి ఎవరైతే పూజలు చేసి మరి వారు ఆ భగవంతుణ్ణి అనుకున్న కోరి అంటే ఆ ఎవరైతే వాళ్ళు మనసులో అనుకొని నాకు ఈ కోరిక కావాలని నేరవేరాలని చెప్పి ఆ గణపతిని మొక్కుతున్నారో వారందరికీ కూడా ఈ రోజు ఆ పనులు అవుతున్నాయి కాబట్టి చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది మరి పెళ్లి గాని వారికి పెళ్లి సంతానం లేని వారికి సంతానము మరి ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కూడా ప్రతి ఒక్కటి కూడా మాకు అవుతున్నాయి వ్యాపారంలో మాకు లాభాలు రావాలి మరి ప్రజా ప్రతినిధులు కానీ ఎవరైనా కానివ్వండి మరి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇంత జనాల్ని మనం చూస్తున్నాము మరి నాకు చాలా మంది కూడా మంగళవారం రోజు ఫోన్లు చేస్తుంటారు మేడం మీరు పెట్టిన గణపతి దగ్గర జనాలు పడతలేరని ఇందాక నాకు ఇటు వచ్చే ముందు కూడా ఫోన్లు వచ్చాయి నాకు నేను చూడాలి కంపల్సరీ నైట్ కూడా నేను రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మరి ఈ గణపతి ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పూజలు జరుపుకోవాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆ భగవంతుడి ఆశీస్సులు మన అందరిపైన ఎల్లవేళలా ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తున్నారు కదండి ఈ విధంగా భక్తజనుల్లో మరి యువత యువకులు చిన్నారులు పెద్దలు సైతం వస్తున్నారు ఇక్కడ మరొక యువత కూడా ఉంది మరి ఆవిడ చేత కూడా మాట్లాడిద్దాం జై గణేష్ జై గణేష్ కైసా హై బస్ బడియా ఆప్ బతావ్ ఆప్కా నామ్ క్యా హై మాధురి మాధురి आप क्या करते हैं मेरा वेगस रेस्टोरेंट है यहाँ पे एंड मैं एवरी ट्यूसडे यहाँ पे आती लाइक मैं सिर्फ सुनी थी कि यहाँ पे जो मांगते वो पूरा होता बट एक्चुअली आई एक्सपीरियंस दिस थिंग पर्सनली लाइक माय मम्मी वाज नॉट फीलिंग वेल एंड समथिंग लाइक सम मनी प्रॉब्लम्स ऑल्सो बट आई हैव लाइक मैंने यहाँ मन्नत मांगी कि वो मम्मी के पूरे प्रॉब्लम्स खत्म हो जाए विद इन अ मंथ मेरे को रिजल्ट आया विद इन अ मंथ एंड ऐसा भी हुआ है कि मेरे भाई को कोविड हुआ था तो मेरी बहन ने यहाँ पे मन्नत मांगी थी लड्डू की विद इन अ वीक उसको कोविड नेगेटिव आ गया इन सेकेंड वेव सो यहाँ पे जो मांगते वो कंपलसरी पूरा होता आपको श्रद्धा से मांगना है बस यहाँ पे आओ दर्शन करो और मांग के चल जाओ गणपति जी का ही वक्रतुंड महाकार्य सूर्य कोटि सम प्रमा निर्विघ्रम कुरु मे देव सर्वकारेषु सर्वदा जय जय गणेश सो चूसर कदमी भक्त यह विधा मरी को कोरकल नेरवेतनाई मरी को वाल अने की कोविड रावटों मरी वेंडो वेव सैकंड वेव वैंने इकड़ वाई मरी इक स्वामारी विनको स्वामी मैं को सैकंड वेव करोना विनवे विदिन वीक वार मल्ल आ स्वामी వారు నెగటివ్ గా తెప్పించటం అదే విధంగా మరి ఆ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోవటం కొంత ఆర్థిక సమస్యలు కూడా ఉండటం దానివల్ల ఆమె మరి ఆరోగ్యం అనేది నష్టం క్షీణించిపోవటం ఈ విధంగా జరిగింది కానీ ఒక్క నెలలోపే మళ్ళీ ఆ స్వామివారు కుదుటపడేలాగా చేశారని చెప్తున్నారు ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు మాట్లాడిద్దాం భక్తుల్లో 40% మంది కూడా న్యాయవాదులే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు అందులో మరి ఒక న్యాయవాది మనతో ఉన్నారు మాట్లాడిచి ప్రయత్నించేద్దాం నమస్తే సార్ మీ పేరు జగన్ మోహన్ గౌడ్ అండి ఏం చేస్తుంటారు న్యాయవాది అండి సో ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు 2 సంవత్సరాల నుంచి మేము కరోనా సమయంలో ఈ శుభం కరోతి కళ్యాణం గణేష్ని మేము ఇక్కడ దత్తత తీసుకొని మేము ఈ కళ్యాణ మండపం దీన్ని డెవలప్ చేసి ప్రతి సంవత్సరం లేదా ఏదైతే వీక్లీగా మేము మంగళవారం రోజున మేము ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా ఇక్కడ న్యాయవాదులు ఇక్కడ కలుసుకోవడం మంగళవారం సాయంత్రంగా ఇక్కడ ప్రతి ఒక్కరు దీన్ని రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా భక్తులు ఇందూరు నగరంలో ఏదైతే నడిబొడ్డున వెలిసినట్టు ఈ గణేశుని గణేష్ విగ్రహం ఏదైతే ఉందో అత్యంత ప్రతిష్టాకరమైన విగ్రహము ఏదైతే భక్తులు వారు అనుకున్న కోరికలు నెరవేరుస్తున్న తరుణంలో ఇవాళ ఇంతమంది జనాలు హిందూ నగరంలో ప్రవేశం రావడం జరుగుతుంది ముఖ్యంగా వారు కోరుకుంటున్న కోరికలు ఏవైతున్నాయో ఇక్కడ నెరవేరుస్తున్నట్టు గణేష్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం భక్తులు హిందూ నగరం అందరూ కూడా దర్శించుకొని ఈ యొక్క వారి యొక్క గణేష్ యొక్క ఆశీస్సు పొందవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ అండి సో ఇక్కడ ప్రత్యేకంగా న్యాయవాదుల్లో భాగంగా
మరి ఎంతో మందిలో న్యాయవాదుల్లో భాగంగా మరి ప్రత్యేకంగా కూడా రాజ్ కుమార్ సుబేదార్ గారు కూడా ప్రత్యేకంగా సేవలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఆయన యొక్క సేవల్ని ఈ యొక్క భక్తులు కూడా ప్రత్యేకంగా గుర్తు చేస్తూ వస్తున్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు తిరునగరి ఎన్ శ్రీధర్. నేను న్యాయవాదిని. ఈ స్వామి వెలవడము అందరి కోరికలు తీరుస్తున్నాడు అనేటటువంటి ప్రచారం చాలా బాగా జరుగుతుంది. మొక్కుకున్న వారికి మొక్కుకున్నంత స్వామి విజయాన్ని ఇస్తున్నాడు. చదువుకున్న వాళ్ళకు చదువులో విజయం ఇస్తున్నాడు. ఉద్యోగరీత్యా వాళ్ళకు ఉద్యోగాలు దొరకాలంటే ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాడు. విదేశాలకు వెళ్ళాలంటే కూడా విదేశాలకు కూడా సంకల్పం, వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుస్తున్నాడు. కొద్దిగా వెనుకో ముందో కానీ అనారోగ్యంతో కూడా చాలా బాధపడుతున్న వాళ్ళకు కూడా వాళ్ళ దుఃఖాలను కూడా తీరుస్తున్నాడని కూడా మేము వింటున్నాము. మేము కూడా ఒక అనారోగ్యంతో బాధపడి ఆ స్వామివారి దగ్గరికి వచ్చినాము. మాకు కూడా సాధ్యమైనటువంటి స్వామి, మేము హాస్పిటల్లో కరోనా వచ్చినా కూడా హాస్పిటల్లో జాయిన్ కాకుండా మేము బాగుపడినాము అని చెప్పి ఇక్కడ మేమే ఉదాహరణ మీకు స్వయంగా మేము తెలియజేస్తున్నామని ఆ స్వామిని అందరూ వేడుకోండి. తప్పకుండా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు వెనుకనో ముందో కొద్దిగా నిరుత్సాహపడద్దు, తప్పకుండా స్వామి తీరుస్తాడని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఆరోగ్య రీత్యా ఆయన యొక్క సమస్యని ఈ గణనాథుని బొజ్జ గణపయ్యకు తెలియజేయడంతో మరి ఆయన హాస్పిటల్ వెళ్లకుండానే ఇంట్లోనే కుదుట పడ్డాడు అని చెప్పేసి ప్రత్యక్షంగా నేనే చెప్తున్నానండి, నాకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందారో అనేది తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంతకీ అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? మరి ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఎన్టీఆర్ చౌరస్తా నిజామాబాద్ నగరంలో బస్టాండ్కి రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి ఒక్కసారి చూద్దాం. మరి బస్టాండ్కి రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి చౌరస్తా ఏదైతే ఉందో ఎన్టీఆర్ చౌరస్తా, ఇక్కడ వాస్తు లేదు అని చెప్పేసి వాస్తు ప్రకారం మరి ఇక్కడ ఈ యొక్క గణనాథుణ్ణి పెట్టాలి అని చెప్పేసి మరి ప్రత్యేకంగా కూడా పెట్టినటువంటి గణనాథుడు ఈరోజు ఇంతింతై వటుడింతై అన్న విధంగా చిన్న గణనాథుడు, వాస్తు కోసం పెట్టినటువంటి గణనాథుడు కోరికలను తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. మరి ఇప్పుడు మనకు కనిపిస్తోంది ఈ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మరి కంటేశ్వర్ మీదుగా ఆర్మూర్ వెళ్ళేటువంటి రూట్, అదేవిధంగా ఇటువైపు చూసుకున్నట్లయితే హైదరాబాద్కి వెళ్ళేటువంటి కలెక్టర్ గ్రౌండ్ టు మరి వినాయక్ నగర్ టు హైదరాబాద్ రోడ్ ఏదైతే ఉంటుందో అది, ఈ విధంగా మనకు కనిపిస్తోంది. ఇట్లాంటి ఈ చౌరస్తాలో మున్సిపల్ కార్యాలయం పక్కనే కూడా ఈ ఆలయం ఉంది. మరి ఈ ఆలయంలో స్వామివారికి మీ యొక్క సమస్యలు కావచ్చు, కోరికలు కావచ్చు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి, మీ యొక్క సమస్యలు తీరిపోతాయి అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. పూజా సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా భక్తురాలు మనతో ఉన్నారు. మరి ఆవిడ చేత కూడా మాట్లాడిద్దాం. నమస్తే జీ. నమస్తే. ఆప్కా నామ్? మేరా నామ్ భావనా జీ నాగదేవ్ హై. మే విశ్వ సింధీ సేవా సంఘం కీ మహిళా ప్రెసిడెంట్ హూ నిజామాబాద్ కీ. యే శుభం కరోటి కళ్యాణ గణపతి మందిర్ మే హర్ ట్యూస్డే కో ఇత్నా అచ్చా పండిట్ జీ ఆతే హై, सुबह शाम यहाँ आरती होती है, सब लोगों का आना जाना है, आरती के बाद प्रसाद भी देते हैं, बहुत अच्छा लगता है यहाँ आके और मन को बहुत एक शांति मिलती है, बहुत अच्छा लगता है. थैंक यू. సో అదేవిధంగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి మున్సిపల్ కార్యాలయంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా మనతో ఉన్నారు, వారి చేత కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బోల్ గజానంద్ మహారాజ్ కీ జై. శుభం కరోతి కళ్యాణం గణపతి మహారాజ్ కీ జై. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేకంగా కూడా సేవలు చేస్తున్నారని మీ గురించి విన్నాం, ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? మీకు ఇక్కడ స్వామివారికి సేవ చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? ఇది మున్సిపల్ ఆఫీస్ నుండి పెట్టిన గణపతి, దీనికి చాలామంది అడ్డంకులు, దీన్ని విచ్ఛిన్నం చేయాలని ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నం చేశాయి, కానీ ఆ భగవంతుడు కాపాడుకున్నాడు.
మనం కాపాడింది కాదు భగవంతుడే కాపాడకోవడం జరిగింది దానికి మేము ఒక సేవకుల లెక్క ఉండడం జరిగింది దీనికి డెవలప్‌మెంట్ అనేది అందరి సహకారంతో ఎక్కడ కూడా ఎక్కడ ఒక రూపాయి చందా అడగడం గాని చిట్టి పెట్టడం గాని ఇక్కడికొచ్చిన భక్తులు తన కోరిక నిరవేరిన తర్వాత వాళ్ళ మనసుతోని ఏదైతే ఉందో నేను ఇది చేయిస్తాను అన్నప్పుడు వాళ్ళ దగ్గరనే అమౌంట్ పెట్టడం జరుగుతుంది ఏ వర్క్ అయితే జరుగుతుందో ఆ వర్క్ వాళ్ళకు ఈ అమౌంట్ డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మార్బుల్ వేయడం గాని గ్రానైట్ వేయడం గాని దాతలు వాళ్ళు షెడ్ ఎక్స్టెన్షన్ చేయడం గాని కొన్ని మంచి కార్యక్రమప్పుడు ప్రతి సంకష్టికి భోజనాలు పెట్టడం జరుగుతుంది ప్రతి మంత్ సంకష్టికి మొన్న నిన్న నుంచి స్టార్ట్ అయ్యింది దీనికి 3 నెలల వరకు భక్తులు దాతలు రెడీగా ఉన్నారు ఇంకా వస్తున్నారు వారి కోరికలు నిరవేరుస్తున్నారు కాబట్టి దానికి పవర్ ఎట్లా అంటే ఇది పెట్టిన తర్వాత హంపి పీఠాధిపతి విద్యానంద సరస్వతి గారు కింద ఉన్నారు మీరు చూపిస్తే ఆ స్వామి వారు వచ్చి దండం పెట్టి ప్రాణ ప్రతిష్ట చేయడం తోటి దీనికి ప్రతిష్ట పవర్ అనేది పెరిగింది ఇక్కడ వీధి పోటుతో ఉంది కాబట్టి దీనికి ఇంకా ప్రతిష్ట ఉంటది ఇక్కడ ఇక్కడ గణపతి ఎప్పుడు కూడా డోర్లు వేయడం కుదరది ఎవరైనా వచ్చి అభిషేకాలు గాని పాలాభిషేకాలు చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు 24 అవర్స్ దేవుని దర్శించుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఎవరికి ఎటువంటి ఆబ్జెక్షన్ లేకుండా ఇప్పటివరకైతే ఆ భగవంతుడు తనని కాపాడుతూ మనల్ని కూడా కాపాడుతున్నాడు ఇక్కడికి ఎక్కడెక్క నుంచి కూడా భక్తులు వస్తారని చెప్పుకోవచ్చు ఇక్కడ మొన్న ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇల్లారు వాళ్ళ చుట్టాలను చూడడానికి ముంబై నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చి ఇల్లారు నా ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇల్లారు ఇక్కడికి తెలుసుకొని వాళ్ళు ఇక్కడ రాలేని పరిస్థితుల్లో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు చూయించి ఒక భక్తుడు అయితే అది మిరాకిల్ అతనికి లాక్ డౌన్ లో వీసా దొరికి ఫ్లైట్ లో వెళ్లిపోయాడు సెకండ్ ఫస్ట్ లాక్ డౌన్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు ఎట్లా అంటే రోజు నేను ఇక్కడ ఏదన్నా బోరు వాటర్ ఫెసిలిటీ చేస్తాను మీరు చెప్పండి అంటాడు ఇక్కడ ఆ సౌకర్యం ఉంది కాబట్టి అతను ఇంకా వేరే దానికి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మీరు చేయండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కళ్ళు తెరిచి భగవంతుని మొక్కాలి మనసుతోని మొక్కాలి ఇక్కడ ఎవరు మీడియేటర్ ఉండరు డైరెక్ట్ గణపతికి మీరైనా ఎవరైనా వచ్చి ఎవరికి కూడా మీడియేటింగ్గా చేయడము వాళ్ళు కోరిన కోరికలు నెరవేరడం ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ వాళ్ళ కోరికలు కోరకపోతే నేను వాళ్ళతో కొట్లాడతాను ఎప్పుడు ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఇక్కడ వచ్చేటువంటి భక్తులపై ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ సో ఈ విధంగా భక్తజనులంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు స్వామివారి స్వయంగా మా కోసం వెలిశారా నిజామాబాద్ వాసుల కోసమే వెలిశారా ఈ యొక్క వచ్చేటువంటి భక్తజనులందరికీ కూడా నమ్మకాన్ని కల్పిస్తూ వస్తున్నారని కూడా చెప్తున్నారు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారి మాటల్లో కూడా విందాం వారు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందారు అనేది నమస్తే అండి జై గణేష్ జై గణేషం శుభం కరోతి కళ్యాణ గణపతి దేవాలయం తరఫున నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ మరి భక్తులందరికీ మరొకసారి సాయంకాలపు నమస్కారాలు తెలుపుతూ ఈ గణపతి యొక్క ప్రతిష్టాపన గతంలో ఉన్న మాజీ మేయర్ గారు ప్రతిష్టాపన చేయడం జరిగింది దినదినము అభివృద్ధి చెందుతూ వేలాది భక్తులు రోజు రోజు భక్తి పెరుగుతూ ఇక్కడికి చాలామంది భక్తులు రావడం జరిగింది జరుగుతున్నది ప్రతి మంగళవారం ఇక్కడ మనం ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత కరోనా అంతమైన తర్వాత భక్తులు సాయంత్రం పూట చాలామంది భక్తులు వచ్చే వారి యొక్క కోరికలు కోరగడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తుల యొక్క కోరికలు నెరవేరడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రోజు భక్తుల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా ప్రతి మంగళవారం అల్పాహారం మరియు సంకష్ట రోజు భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి భక్తులందరూ ముందుకు వస్తున్నారు ఈ గణపతి దేవాలయం అభివృద్ధి కొరకు భక్తులందరూ మూకుడుగా తమకు తోచిన సహాయం అందరూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఈ మనం గణపతి యొక్క దయ వలన అందరూ కూడా బాగుండాలని కోరుతూ సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇక్కడ మరి ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు మరి ఆలయ అర్చకుల చేత కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా ఇంటి దేవత వేమలవాడ అంటే రాజరాజేశ్వర స్వామి వేమలవాడ అంటే దేవతలల్లా అతి దేవత ముఖ్య దేవత వినాయకుడు ప్రతి ఇంటి గడప ఎక్కడ చూసినా వినాయకుని దర్శించిన తర్వాతనే ప్రతి కార్యక్రమముకు ముందడుగులో ఉంటుంది కాబట్టి ఈ వినాయకుడు గురించి నాకు గత 3 వారాల నుంచి సుబ్బేదార్ అడ్వకేట్ గారు చెప్పారు అతి పవిత్రమైనటువంటి వినాయకుడు మీరు వీలు చేసుకొని ఎప్పుడైనా వచ్చి రావచ్చు ఇక్కడంటే
పోయిన మంగళవారం వచ్చినా ఈ మంగళవారం వచ్చినా పొద్దున కూడా వచ్చినా అసలు ఇక్కడ వచ్చేసరికి స్వర్గ లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ జనం చూసి దీని చూసి విచ్చల ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి భక్తులు ఈ రోజు వేలాది వేల మంది భక్తులు అంత పవిత్రమైనటువంటి పబ్లిక్లో కూడా ఇక్కడ చెప్పుకుంటే వినిపిస్తుంది ప్రతి ఒక్కొక్కరాలు ఒక్కొక్క కోరికలు నెరవేరుతున్నాయట కాబట్టి వినాయకుడు కూడా పవిత్రమైనటువంటి వినాయకుడు మన నిజామాబాద్ జిల్లాలో వెలిసినందుకు నడి మన ముఖ్య పట్టణంలో వెలిసినందుకు మన నిజామాబాద్ ప్రజలందరికీ ఈ వినాయకుడు సుఖ శాంతలతోటి అందరికీ ఆయురారోగ్యాలతో ఉంచాలా మనమన్న కోరుకున్న ప్రజలు కోరుకున్నటువంటి కార్యక్రమాలు కూడా అన్ని అయిపోవాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నా మరి స్వామి వారికి ఏ దైవానికైనా ఎన్నో సేవల్లో భాగంగా మరి యజ్ఞాల్లో భాగంగా వాక్ యజ్ఞం మరి వాక్ సేవ అనేది ఏదైతే ఉంటుందో దాని ద్వారా స్వామివారికి పాటలు రూపేనా మనము ఎంతో కూడా పాటలు భజనలు చేస్తూ పాడుకుంటూ ఆ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటాం అందులో భాగంగా మరి ఈరోజు మరి ఏ గుడిలో చూసినా మరి భక్తి శ్రద్ధలతో పాట పాడేటువంటి భక్తుడు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాం నమస్తే बोल गजानंद महाराज की जय राजादि रामचंद्र भगवान की जय नायका विनायका वेग मेरा भैया नायका विनायका वेग मेरा भैया నీ కొరకే జగమంతా వెచెను లేవయ్యా ముందుగా పూజలు నీకయ్యా నాయక వినాయక వేగమేరావయ్యా నీ కొరకే జగమంతా వెచెను లేవయ్యా ముందుగా పూజలు నీకయ్యా శివ పార్వతి తనయుడవు ఉదయగల హృదయుండు హరిహరాత్మందరు నిన్ను మరువరు శివ పార్వతి తనయుడవు ఉదయ గల హృదయుండు హరిహరాత్మందరు నిన్ను మరువరు ఏకదంత ఏమనంత వేగమేరావయ్యా ముందుగా పూజలు నీకయ్యా నాయక వినాయక వేగమేరావయ్యా నీ కొరకే జగమంతా వేచెను లేవయ్యా ముందుగా పూజలు నీకయ్యా సకల చరాచరములో సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలచి పొందేరు లాభము సకల చరాచరములో సృష్టికర్తలందరూ ముందు నిన్ను కొలచి పొందేరు లాభము గరుడవయ్య వరమివ్వగ వేగమేరావయ్యా గరుడవయ్య వరమివ్వగ వేగమేరావయ్యా ముందుగా పూజలు నీకయ్యా కాబట్టి ఈ సకల చర సృష్టిలో మన సకల గణాలకు అధిపతి అయిన ఆ లంబోదరుడు ఆ విఘ్నేశ్వరుణ్ణి ముందుగా కీర్తించుకుంటాం కాబట్టి అటువంటి మా విఘ్నేశ్వరుడు ఇక్కడ మా ఇందూరు పట్టణంలో ఇంత చక్కటి కుటుంబాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బోలో భారత్ మాతా కీ జై చాలా చక్కగా వాడారండి మరి ఎంతోమంది ఎక్కడ చూసినా కూడా శివాలయంలో చూసినా ఈయనే అయ్యప్ప భజనల్లో చూసినా ఈయనే అదేవిధంగా అమ్మవారి గుడిలో చూసినా ఈయనే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన యొక్క వాక్ యజ్ఞం అనేది వాక్ సేవ అనేది చేసుకుంటూనే ఉంటారు మరి అదేవిధంగా ఇప్పుడు గణనాథుని పాట పాడారు మనందరికీ ఇష్టం కాబట్టి గణనాథుని పాట పాడారు ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైనటువంటి శివపార్వతుల పాట ఏదైనా పాడి వినిపించాలని గణపతికి కోరుకుంటున్నారు ఎదలో గౌరమ్మ సికలో గంగమ్మ ఎదలో గౌరమ్మ సికలో గంగమ్మ అయినానయ్యా నీకు యోగ నిద్దురే లోకానికేమని తెలుప నీకే రా మర్మం లోకానికేమని తెలుప నీకే రా శంకరా అభయంకరా 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 ఎదలో గౌరమ్మ
శిఖలో గంగమ్మ ఎదలో గౌరమ్మ శిఖలో గంగమ్మ. కాబట్టి చాలా చాలా ధన్యవాదం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా భక్తి గీతాన్ని ఆలపించి ఇక్కడ వచ్చినటువంటి భక్తుల చేత మళ్ళీ ఆ యొక్క నామస్మరణ చేయించినందుకు మీ అందరి కూడా ధన్యవాదాలండి. సో చూశారు కదండి, జై. సో చాలా చక్కగా ఇక్కడ భక్తి గీతాల్ని ఆలపిస్తూ భక్తిని మరి చేస్తూ మరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ముఖ్యంగా మానవుడు ఏదైనా ఆశిస్తే, ఏదైనా మరి నాకేంటి ఈ రోజుల్లో ఏదైనా చెయ్యమంటే నాకేంటి అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, ఎంత సుఖాల్లో ఉన్నా వాళ్ళందరికీ కూడా నేనున్నాను, ఆశీర్వదిస్తాను, నా దగ్గరికి రండి అంటూ కూడా మరి ఉన్నటువంటి ఘననాథుడు మన నిజామాబాద్ నగరంలో అందరి కోసం ఉండటం మన నిజామాబాద్ నగర వాసుల అదృష్టం అని చెప్పుకోవచ్చు. అట్లాంటి గణనాథుడు మరి మున్సిపల్ కార్యాలయం పక్కనే ఈ యొక్క ఎన్టీఆర్ చౌరస్త దగ్గర మరి ఉండటం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇప్పటి వరకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఈ యొక్క వచ్చినటువంటి భక్తజనులందరినీ కూడా అర్చన అభిషేకాలు అన్నీ కూడా చేపడుతూ మరి ఇక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులతో వచ్చినటువంటి భక్తులకి ఆశీర్వాదాలు ఇస్తూ అదేవిధంగా వచ్చినటువంటి భక్తుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అర్చకులు మనతో ఉన్నారు. వారి చేత కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. జై గణేష్ భగవానికి జై. శుభం కరోతి కళ్యాణ భగవానికి జై. ఇక్కడ నిజామాబాద్లోని అంటే ఇందూరు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్నటువంటి గణేష్ చౌక్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి శుభం కరోతి కళ్యాణ దేవాలయంలో శుభం కరోతి కళ్యాణ దేవునిగా విఘ్నేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఇందులోని భక్తులను కనికరిస్తూ వారు కాలుకు వారి కోరికలను శీఘ్రంగా కాకుండా అతిశీఘ్రంగా తీర్చడం వల్ల భక్తుల యొక్క అభిప్రాయము, భక్తుల యొక్క మనోవాంఛ తొందరగా వృద్ధి చెందడం వల్ల, వాళ్ళ అనుకున్నది కావడం వల్ల ఇక్కడ జనాలు దినాభివృద్ధిగా పెరుగుతూ వస్తున్నారు. వారు అనుకున్న కోరికలు, కాని కోరికలు, ఇది కావు అనుకునేటి అటువంటి కోరికలు కూడా ఇక్కడ వచ్చి స్వామికి తమ కోరికలు చెప్పిపోవడం వల్ల, ఆ స్వామి యొక్క కృప వల్ల వారికి ఆ కోరికలు కానీ ఆ ఏదన్నా వచ్చిన విఘ్నాలు కానీ త్వరగా వెళ్ళిపోవడం వల్ల వారికి చాలా భక్తి కలిగి ఇక్కడ దినాభివృద్ధి చెందుతూ ఇక్కడ ఈ గణపతి యొక్క విశిష్టత గురించి భక్తులు తమరే స్వతహాగా మందికి అందరు చెప్పుకుంటూ ఆ విధంగా వాళ్లకు పని అయినాక వాళ్ళ యొక్క మిత్రులకు, బంధువులకు అందరికీ చెప్తూ ఇక్కడ దినాభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడికి ఇక్కడ గణపతికి వారు స్వతహాగా వచ్చి వారి పనులు అయిపోయినాక వాళ్ళు స్వతహాగా వచ్చి వాళ్ళు వాళ్ళే ఇక్కడ చేయిస్తున్నారు. దేవునికి కావాల్సిన నగలే కానీ, ఇక్కడ కావాల్సిన వస్తువులే కానీ వారు స్వతహాగా తీసుకొచ్చిస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇట్లా స్వతహాగా కావాలా అని చెప్పేసి అనుకున్నారు ఏమీ లేవు. వారు స్వతహాగా వచ్చి చేసుకుంటారనక వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరికలు, ఇవి కావు అనుకునే కోరికలు, కొందరికి సంతానం లేని వానికి సంతానము, వివాహం కాని వానికి వివాహము, విద్యారంగంలో విదేశాలకు వెళ్ళడము, ఇట్లాంటివి కావు అనుకునే పనులు కూడా అవ్వడం వల్ల, వారి యొక్క కోరికలు త్వరగా తీరడం వల్ల ఆ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ జనాలు ప్రతిరోజు ప్రతి నిత్యము పెరుగుతున్నారు. ఈ విధంగా ఇక్కడ ప్రతి మంగళవారం ఉదయం 7:30 అభిషేకము, స్వామికి అభిషేకం నడుస్తుంది. అదేవిధంగా అదే రోజు మంగళవారం సాయంత్రం 6:30
పూజా విధా పూజా కార్యక్రమం ఉంటుంది అంతే కాకుండా ప్రతి సంకష్టి రోజు కూడా ఉదయం అభిషేకము సాయంత్రం పూజ నడుస్తుంది ఇక్కడ వచ్చే వాళ్ళు వారి స్వతహాగా వస్తు స్వతహాగా సేవ చేసుకుంటున్నారు కొందరు వచ్చి ఊడ్చుకోవడము కొందరు వచ్చి కడగడము ఈ విధంగా చేసుకుంటున్నారు ఆ విధంగా వాళ్ళు సేవ చేయడం వల్ల వారికి మనో ఉల్లాసము కోరికలు ఈ విధంగా పెరగడం వల్ల ఈ గణపతి యొక్క విశిష్టత బాగా పెరిగింది ప్రత్యేకంగా కూడా ఎట్లాంటి పూజా కార్యక్రమాలు చతుర్థి రోజు కూడా ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఏమున్నాయండి మేడం ఇక్కడ గుడి లెక్క కూర్చోడానికి ఏం లేకపోవడం వల్ల ఉదయం అభిషేకమే జరుగుతున్నది ఉదయం నిత్యము మంగళవారం జరిగినట్టు అభిషేకమే జరుగుతున్నది సాయంత్రం కూడా పూజ జరుగుతున్నది విదే వేరే గుళ్ళల్లో ఉన్నట్టుగా కూర్చోవడము నల్ల కానీ ఏమి లేకపోవడం ప్రత్యేకం లేవు కనుక ఇక్కడ నిలబడి జరుగుతున్నది ఇక స్వామివారి కృప ఉంటే ముందర ఈ విధంగా జరుగుతుందో మనకు తెలియదు కానీ ఇప్పుడే ప్రస్తుతం ఒక చిన్న సందేహము మరి మూషిక వాహనుడు లేనిది మాకు బొజ్జ గణపయ్య ఉండలేడు కాబట్టి మూషిక వాహనం ఉందంటారా దీనికి ఉన్నది కింద మూషికం ఉన్నది ఇంకో ఆ మూషికం ఉండడం కూడా ఇంకొక భక్తుడు తీసుకొచ్చి ఇంకో మూషికం ముందర పెడతా అన్నాడు దానికి ఆ మూషికం రాకముందే దానికి వెండి తొడుగు కూడా రెడీ అయిపోయింది మూషికం ఇవ్వకముందే ఆ మూషికం సైజ్ చూసుకొని వెండి తొడుగు రెడీ చేసి పెట్టిండు ఇక ఆ వెండి మూషికం వస్తే వెండి తొడుగు కూడా రెడీ ఉన్నది అట్లా గణపతికి కిరీటం ఒక భక్తుడు తొండం ఒక భక్తుడు భక్తుడు కింది ధోతి ఒక భక్తుడు ఈ విధంగా ఇస్తూ ఇస్తూ అందరు వెళ్తున్నారు ఎవరికి వాళ్ళు తోచింది తీసుకొచ్చి పెడుతున్నారు దీనికి ఇట్లా సెక్యూరిటీ కాదు వచ్చి భక్తులే వచ్చి స్వతహాగా చేస్తున్నాక ఇక్కడ స్వామి అందరికి అధికారం ఇస్తున్నాడు ఆ విధంగా మూషికం కూడా ఉన్నది మీ ఇప్పుడు మీరు పొద్దున అభిషేకంలో చూస్తుంటే మీకు కనిపిస్తుంది ఇప్పుడంటే మొత్తం అలంకరణతో ఉండగా మనకు మూషికం కనిపించడం లేదు వస్త్రాలు కూడా ప్రతిరోజు నాలుగు వస్త్రాలు వస్తున్నాయి నాలుగు వస్త్రాలు ప్రతిరోజు వస్తున్నాయి ఆ వస్త్రాలు కూడా కట్టిన వస్త్రం మళ్ళీ కట్టడం లేదు ఆ విధంగా వస్తూనే ఉన్నాయి అంత స్వామి కృపతో అంత జరుగుతున్నది కనుక ఆ స్వామి యొక్క కృప అందరిపై ఉండాలా అందరి యొక్క విఘ్నాలు తొలగిపోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నా శుభం కరోతి కళ్యాణ భగవానికి జై బోలో గజానన్ మహారాజ్కి జై థ్యాంక్ యూ అండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా విచ్చేసినటువంటి భక్తులే స్వతహాగా తాముకు తాముగా ఏవైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరినటువంటి కోరికలు నెరవేరటంతో మరి ఈ యొక్క ప్రత్యేకంగా వారికి సంబంధించినవన్నీ కూడా స్వామివారికి ఏవేవి కావాలో ఇక్కడ వారి భక్తి శ్రద్ధలతో ఇక్కడ వెండితో చేయించినటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మరి భక్తజనులంతా కూడా ముందుకు వస్తున్నారని చెప్పవచ్చు ఇక ఇక్కడ ఉండేటువంటి భక్తులంతా కూడా మరి ఎంతో అందరూ ఆదరాభిమానులతో ఇక్కడ గణనాథుడు కొలువుదీరినటువంటి సమయంలో సేవ చేసుకుంటున్నటువంటి భక్తుడు పెద్ద భక్తుడు మహాభక్తుడు అని చెప్పేసి చాలామంది మాటల్లో వింటున్నాం రాజ్ కుమార్ సుబేదార్ గారు న్యాయవాది గారు మరి ఈరోజు ఆయన ఇక్కడే ఉండటం మరి హైదరాబాద్ వెళ్తా అనుకొని వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయి మరి స్వామివారిని దర్శించుకున్నారు అలాగే మనకి కూడా మరి ఆయన మాటల్లో తెలియజేసేందుకు ఆయన కూడా రెడీగా ఉన్నారు చెప్పండి సార్ ఎలా అనిపిస్తోంది ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఎలా అనిపిస్తోంది వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా గజానన్ మహారాజ్కి జయ శుభం కరోతి కళ్యాణం గణపతి మహారాజ్కి జయ అయితే ఇప్పుడే దిలీప్ పంతులు గారు చెప్పారు మా మిత్రులు వక్తలు కూడా చాలా వరకు చెప్పారు అయితే ఈ గణపతి విశేషత చెప్పడానికి లేదు ఒక లడ్డు తీపిగా ఉంటుందంటే తినేవాడికి తెలుస్తుంది అది ఎంతవరకు తీపి ఉన్నదో అటువంటి ఒక భక్తి చేసిన వాళ్ళకి తెలుసు ఈ దేవుడి యొక్క ప్రచితి ఏమిటి మీరు చూస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వస్తున్నారు పోతున్నారు రాంగపోంగా చూశారు అప్పుడు భక్తులు ఎలా ఉండేది ఇప్పుడు భక్తులు ఎలా ఉన్నారు అయితే దీనికి ప్రత్యేకంగా ఒకటే నాకు తెలిసింది ఏంటంటే ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ శుభంకరోతి కళ్యాణం గణపతి ఆలయానికి వస్తున్నారో మళ్ళీ ఇక్కడ ఇంకొక విశేషత కూడా కళ్ళు మూసి మొక్కడం కంటే కళ్ళు తెరిచి దేవుడికి అడిగినట్టయితే వారు అడిగినటువంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లేదా పెండింగ్ ఏదైనా విషయాలు ఉన్నచో అదొకటి అదొక ఉదాహరణ అలాగే చాలా వరకు సీరియస్గా ఉన్న వాళ్ళు పేషెంట్స్ కూడా ఇక్కడ పోయేటప్పుడు మొక్కేసి వెళ్ళినప్పుడు వారికి ఇమ్మీడియట్గా రిలీఫ్ జరిగినట్టుగా కూడా ఇక్కడ వచ్చిన భక్తులు చెప్తున్నారు మాకు తెలియదు కానీ వాళ్ళ యొక్క అనుభవాలు మాకు చెప్తున్నారు అయితే ఇటువంటి యొక్క ప్రచితి ఇటువంటి యొక్క అనుభవాలు వస్తున్నాయి కాబట్టి చాలామంది భక్తులు మంగళవారం నాడు వచ్చేసి దేవునికి మొక్కుతున్నారు వారి వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు అయితే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారంటే దానికి అదే నిదర్శనం అయితే నేను కూడా కోరేది ఒకటే మేము రోజు గణపతి మహారాజ్ కోరేది ఒకటే
మా ఇందూర్ నగరం మా ఇందూర్ జిల్లా సుభిక్షంగా ఉండాలి అందరూ బాగు ఉండాలి ఎవరైతే దేవుడి యొక్క దర్బారంలో వస్తున్నారు వారి వారి యొక్క ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు అతి త్వరలో సాల్వ్ కావాలి అందరూ కూడా మంచిగా చూడాలి అలాగే నగరం కూడా చాలా మంచిగా అభివృద్ధి చెందాలి సుఖ శాంతులతో వర్ధిల్లాలి అనే ఒక ప్రార్థనతో మేము అందరం కూడా ముందుకు రావడం జరుగుతుంది అయితే నేను ప్రత్యేకంగా కోరేది మన ఛానల్ వాసులకు కూడా ఛానల్ ప్రేక్షకులకు కూడా రండి మొక్కండి మీ యొక్క ఏదైతే మొక్కులను తీర్చుకోండి అని నేను కోరుతున్నాను జయ శుభంకరుతి కళ్యాణం గణపతి సో చూసారు కదండి ఈ యొక్క ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ యొక్క గణనాథుడు ఏ విధమైనటువంటి మరి కోరికలు తీర్చే గణనాథుడిగా మరి శుభం కరోతి కళ్యాణ గణేష్ అంటూ కూడా ఈ యొక్క గణనాథునికి ప్రత్యేకంగా పేర్లు పెట్టేసి మరి ఈ యొక్క గణనాథుడి అభినందనలు ఆశీస్సులు అనుగ్రహము పొందుతున్నటువంటి భక్తుల మాటల్లోనే విన్నాం కదండి ఇది ఇవాళ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసిక్ ఛానల్ కెమెరా పర్సన్ రంజిత్తో మీ శివ